ఈ వీడియోను చూస్తున్న ఎస్జీటి అభ్యర్థులందరికీ కూడా నా నమస్కారాలండి. మనం ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్న సెకండ్ చాప్టర్కి వచ్చామండి. అండ్ మనకున్న సిలబస్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, సో దీన్ని చర్చిస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో. ఇది చాలా ప్రాముఖ్యమైన వీడియో అండి. అండ్ మార్కులకు సంబంధించి మనకి అరమార్కు గ్యారంటీగా ఇందులో నుంచి వస్తుంది. కొన్ని ఏంటంటే కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఎట్లా అయితే పేర్కొన్నారో, తర్వాత అసలు ఇంగ్లీషు ఏ లక్ష్యంతో బోధిస్తున్నాం అనేసి. సో దీని గనక కొంచెం మీరు జాగ్రత్తగా వింటే మాత్రం ఖచ్చితంగా 1-2 బిట్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సరే, స్టార్ట్ చేద్దామండి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీషు బోధించడంలో ఉన్న లక్ష్యాలు ఏంటి, ఎందుకు బోధిస్తున్నాం, ఏదైనా పని చేస్తున్నాం అంటే ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం ఏంటి, ఇంగ్లీష్కి సంబంధించి లక్ష్యం ఏంటి. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, అండ్ 1652 భాషలు మన ఉన్నాయి. సో ఇన్ని భాషలు ఉన్నప్పుడు ఏదైనా ఒక భాష ఖచ్చితంగా ఏం చేయాలి అంటే దేశాన్ని కలపగలగాలి. కానీ హిందీ భాష ఉత్తరాది వరకే పరిమితం అయిపోయింది, దక్షిణాదికి అది పాకలేదు. అండ్ చారిత్రక కారణాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మాత్రం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో అది ఇప్పుడు ప్రధాన కారణం. ఇక్కడ చూద్దాం అసలు మనకి టెక్స్ట్ మనకి మెథడాలజీలో ఏం చెప్పారు. అండ్ కమ్యూనికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ ఈజ్ బెనిఫిషియల్ టు స్టూడెంట్స్ ఎట్ దిస్ లెవెల్. ఈ లెవెల్లో అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ యూపీ లెవెల్లో కమ్యూనికేషన్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది జరగాలి. అంటే వాళ్ళు మాట్లాడగలగాలి. యాక్చువల్గా పిల్లలకి ఈ ఈ ఏజ్లో వాళ్ళకి మాటలు వస్తాయి. అండ్ మనం చెప్పుకున్నాం ఫస్ట్ యూనిట్లో, మొదట ఒక పదం ఉన్నది వస్తాయి, అండ్ ఒక మాట పలుకుతూ ఉంటారు, ఒక అక్షరం ఉన్నాయి, తర్వాత 2 అక్షరాలు ఉన్నాయి పలుకుతూ ఉంటారు, తర్వాత పదం, తర్వాత సెంటెన్స్, అట్లా పలుకుతూ ఉంటారు. ఈ లెవెల్లోనే వాళ్ళకి ఏం జరుగుతుందా అంటే లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ ఆఫ్ బ్రెయిన్ అనేది, మెదడు యొక్క లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ వాళ్ళకి బాగా ఉపకరిస్తుంది. ఎట్లా, భాషల్ని నేర్చుకోవడంలో. మనిషికి పుట్టుకతోనే భాష నేర్చుకునే గుణం వచ్చి ఉంటుందని చెప్పాడు నోమ్ చోమ్స్కి. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే మాట్లాడే లెవెల్లోకి రావాలి. అది కమ్యూనికేషన్ అనేది జరగాలి ఆ లెవెల్లో, ఇంగ్లీష్ భాష అనేది జరిగితే మంచిది అంటున్నారు. తర్వాత ఇంగ్లీషు అఫీషియల్ అండ్ లింక్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ. అఫీషియల్ లాంగ్వేజ్ ప్లస్ లింక్ లాంగ్వేజ్ అన్ని రాష్ట్రాలని కలుపుతుంది. అందుకే జీవోలు కానీ ఏవైనా కానీ ఆంగ్ల భాషలో కూడా వదలడం జరుగుతుంది. అయితే మనం అయితే దీన్ని ఒక ప్రధాన భాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా చూస్తున్నాం, లింక్ లాంగ్వేజ్గా చూస్తున్నాం. కానీ ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్కి దగ్గరగా ఉన్న ఈ దేశాల్లో మాత్రం ఇంగ్లీష్ మాత్రం ఫారిన్ లాంగ్వేజ్గానే చూస్తారు. అంటే దేనికి ఫారిన్ లాంగ్వేజ్ అంటే, ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి గైడ్ చేయడానికి కానీ, అండ్ వాళ్ళతో ట్రేడ్ బిజినెస్లు చేయడానికి కానీ వాటికి మాత్రమే వాడతారన్నమాట. కానీ మనం ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ అంటే కంపల్సరీ, ఇంగ్లీష్ అనేది ఆప్షనల్ కాదు. కాబట్టి ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్గా ఉంది ప్రైమరీ లెవెల్లో, హిందీ అనేది లేదు. ఒకప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో తెలుసుకున్నాం ఏంటంటే, ఒకప్పుడు 3rd క్లాస్ నుంచి కూడా, ఫస్ట్ 5th 6th నుంచి ఉండేది, తర్వాత దాని 3rd కి, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే 1st క్లాస్ నుంచి కూడా జరుగుతుంది. సో 1st క్లాస్ నుంచి జరుగుతుందని ప్రైవేట్ వాళ్ళు ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేశారు. అసలు ఆకి ముందే ఏబిసిడీలు మొదలు పెట్టేస్తున్నారు. సో ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ అయిపోయింది. ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇంగ్లీష్ అనేది విద్యలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ మీడియం, సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం, ఆంగ్లం మీడియంలో బోధన అనేది జరుగుతుంది. అయితే 2005లో ఒక రిపోర్ట్ వచ్చింది, నాగ్ అరుల్మణి అనే రిపోర్టు. దీన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది కాబట్టే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. అండ్ 40% విద్యార్థులు ఏ చిన్న పట్టణాల్లో ఉన్నవాళ్ళు, మరియు ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న 80% మంది పిల్లలు, అండ్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న 18% పిల్లలు కనీసం వాళ్ళ ఓన్ లాంగ్వేజ్, మాతృభాషని చదవలేకపోతున్నారు. ఏ లెవెల్లో, ప్రైమరీ లెవెల్లో అని తేల్చేసింది నాగ్ అరుల్మణి 2005 రిపోర్ట్ అనమాట. సో అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, కనీసం 8 ఏళ్ల ఎక్స్పోజర్ ఉండాలి ఇంగ్లీష్ పట్ల కూడా. ఓన్ లాంగ్వేజెస్, మాతృభాషలే ఇలా పరిస్థితి ఉంటే ఎదగాలి అనుకున్న వాళ్ళకి, అండ్
దేశాలన్నిటితో కూడా సమానంగా భారతదేశం ఎదగాలి అంటే కనీసం ఇంగ్లీషు ఎక్స్పోజర్ అనేది ఉండాలి. కాబట్టి 8 ఏళ్ళు ఎక్స్పోజర్ ఉండాలని 3వ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ప్రైవేట్ స్కూల్ మాత్రం క్లాస్ 1 నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా తన పందాన్ని మార్చేసి క్లాస్ 1 నుంచి ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ నుంచే చెప్పడం జరిగింది. మనకి డిఎడ్కి యాక్చువల్గా ఎస్జీటి వాళ్ళకి 3rd నుంచి 8th వరకు ఉంది ఏది టెక్స్ట్ బుక్స్, కానీ ఫస్ట్ క్లాస్ నుంచే మనం చెప్పుకుంటా వచ్చాం. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచే ఇంగ్లీష్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అండ్ LSRW అంటే లిజనింగ్ అండి, వినడం, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఇది ఎట్లా అంటే పిల్లవాడు ముందు పుట్టిన పిల్లవాడు వెంటనే ఉయ్యాల్లో నుంచి లేచేసి ఒక మంచి స్పీచ్ ఇవ్వడు. ఏం చేస్తాడు, ఎవరు ఏం మాట్లాడతారు, ముఖ్యంగా తల్లి ఎలా మాట్లాడుతుంది గ్రహిస్తాడు, అంటే ముందు వింటాడు తర్వాత మాట్లాడడం మొదలు పెడతాడు. సో ముందు లిజనింగ్ అండి, పిల్లవాడు వినడం స్టార్ట్ చేస్తాడు, తర్వాత మాట్లాడడం మొదలు పెడతాడు, తర్వాత ఆ యొక్క లిపిని గుర్తించని చదవడం మొదలు పెడతాడు, తర్వాత రాయడం మొదలు పెడతాడు. సో ఇది ఏంటండి సహజ ప్రక్రియ అంటారు దీన్ని. సో అందులో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది మొదట ఉండాలి, రాయడం అనేది మొదట నేర్పించకూడదు అనేసి ఇది యాక్చువల్గా మనకి చెప్పడం జరిగింది అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క ఆంగ్ల భాషని చెప్పడంలో లేదా బోధించడంలో ఎలాంటి పాలసీస్ని తీసుకొచ్చింది, అంటే ఎలాంటి చట్టాలను తీసుకొచ్చింది. ఒకప్పుడు 5th క్లాస్ కానీ 6th క్లాస్లో కానీ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయింది. అయితే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2000 ప్రకారం ఇంగ్లీష్ని 3వ క్లాస్ నుంచే స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సిలబస్ని రూపొందిస్తారు. వాళ్ళు క్లాస్ 3 నుంచే సిలబస్ని రూపొందించడం జరిగింది. అండ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జీవో గవర్నమెంట్ ఆర్డర్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే 76 ఎంఎస్ నెంబర్ 76 ఎప్పుడు 2008లో. దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ అండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఇంగ్లీష్ మీడియంలో క్లాస్ 6వ క్లాస్ నుంచి 6500 స్కూళ్ళలో ప్రవేశపెట్టిందండి. అంటే ఈ స్కూళ్ళలో సిబిఎస్ఈ రూపొందించిన ఏదైతే సిలబస్ ఉందో దాన్ని బోధించడం జరుగుతుంది. వాటిని ఏమన్నారంటే సక్సెస్ స్కూల్స్ అన్నారండి. సో దాని మెయిన్ సక్సెస్ అంటే ఏంటంటే ఎస్ అంటే స్ట్రెంథనింగ్, యు అంటే యూనివర్సలైజేషన్ అంటే అందరికీ, స్ట్రెంథనింగ్ అంటే బలపరచడం, యూనివర్సలైజేషన్ అంటే అందరికీ, ఆఫ్ క్వాలిటీ, క్వాలిటీ అంటే తెలుసు కదండి నాణ్యమైన, యాక్సెస్ అందులో సిసిఈ ఉంది చూడండి సిసిఈ, ఓకేనా, ఆ సిసిఈని తీసుకున్నారు, ఇది తెలివితేటలు అనమాట వాళ్ళు, యాక్సెస్ టు, సో సిసిఈ తీసుకున్నారు ఇక్కడ మధ్యలో. ఎస్ఎస్ అంటే సెకండరీ స్కూల్స్. సక్సెస్ అంటే ఏంటంటే స్ట్రెంథనింగ్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ అండ్ యాక్సెస్ అంటే అందుబాటులో ఉండడం టు సెకండరీ స్కూల్స్ అన్నమాట. సో వాటిని సక్సెస్ స్కూల్స్ని జీవో నెంబర్ 76 ద్వారా 16/2008లో 6500 స్కూళ్ళలో సిబిఎస్ఈని 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియమే, వాళ్ళది ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సిబిఎస్ఈ వాళ్ళది, సో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏపీ గవర్నమెంట్ ఆ విధమైన చర్య అనేది తీసుకుంది. చాలామంది పొగిడారు ఏపీ గవర్నమెంట్ని 2008లో, కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందంటే సిబిఎస్ఈ స్టాండర్డ్స్ని పిల్లలు అందుకోలేకపోవడం, యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ అనేది టీచర్స్కి ఇవ్వకపోవడం వల్ల అది చాలా వ్యతిరేకతకు గురయ్యి ఏపీ గవర్నమెంట్ ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ప్రింట్ చేయడం జరిగింది, తర్వాత ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఆ విధంగా సిబిఎస్ఈ అవన్నీ పెట్టారు, ఇప్పుడు టీచర్స్కి ట్రైనింగ్ ఏమైనా ఉందా అంటే ఇంగ్లీష్కి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు, ఇంగ్లీష్కి అదే టీచర్స్కి ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళు ఎవరంటే ఇఫ్లూ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, అండ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరులో ఉంది. రేపు మీరు స్కూల్ అసిస్టెంట్స్గా సెలెక్ట్ అయితే అండ్ మిమ్మల్ని అంటే మీ యొక్క వర్త్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి అండ్ మీరు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరుకి ఫ్రీగా అండ్ ఓడి ఫెసిలిటీతో మీరు వెళ్ళి ఇక్కడ
ఏం చేయొచ్చు అంటే ఇంగ్లీష్ని ఫర్దర్ లెవెల్లో నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ అంతా బేర్ చేస్తుంది, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరులో, అండ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటారు దాన్ని. మీరు బీఎడ్ చేసేటప్పుడు కానీ డిఎడ్ చేసేటప్పుడు కానీ స్కూళ్ళకి వెళ్ళి ఏదైతే ట్రైనింగ్ ఇస్తారు లేదా పిల్లలకి చెప్తారో అది ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటారు, ఇదేమో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటారు. అండ్ చూడండి, తర్వాత 2005లో ఒక పెనుమార్పు గురైంది, అదేంటంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, కరిక్యులం అంటే అండ్ సిలబస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కలిసిందనమాట. మన సిలబస్ ప్లస్ అన్ని ఆటలు పాటలు అండ్ ఇక మిగతా ప్రోగ్రామ్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ లాంటివి ఉంటాయి కదా. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2005 ఎన్సిఆర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1961లో ఏర్పాటు చేసిందండి. అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఎడ్యుకేషన్లో రీసెర్చ్ పరిశోధన కోసం, అలానే ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపాధ్యాయులకు వాళ్ళకి 1961లో భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎన్సిఎఫ్ఎస్సి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, వీళ్ళు ఎన్సిఆర్టీ వాళ్ళు కూర్చొని అసలు కరిక్యులం ఎలా ఉండాలి అంటే సిలబస్ ఇంకా మిగతా విషయాలండి అవన్నీ కూడా ఎలా ఉండాలి అనేసి చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్సిఆర్టీ 1961లో ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కూడా ఎడ్యుకేషన్ విద్యకి సంబంధించిన ప్రణాళికలు ఏవైతే ఉంటాయో చట్టాలు ఏమంటాయో వాటిని అమల్లోకి తేవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గుణాత్మకమైన మార్పులు తేవడానికి, ఏది విద్యలో స్కూల్ విద్యలో పాఠశాల విద్యలో గుణాత్మక మార్పులు తేవడానికి, అలానే దానికి ఉపాధ్యాయుల్ని కూడా సన్నద్ధం చేయడానికి కూడా ఎన్సిఆర్టీ అనేది ఉపయోగపడుతూ వస్తూ ఉంది. ఈ ఎన్సిఆర్టీ అండ్ వాళ్ళు ఏం చేశారంటే నేషనల్ కరిక్యులం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 1988లో మార్పులు చేశారు, 2000లో మార్పులు చేశారు, అండ్ 2005లో కూడా మార్పు చేయడం జరిగింది. 2005ది ఎట్లా మార్పు చేశారంటే నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాతీయ విద్యా విధానం 1986ను ఉద్దేశించి అండ్ దాన్ని పరిగణనలోకి తీసుకొని 2005 కరిక్యులంని మార్పులు చేయడం జరిగింది. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 అది ఏం చెప్పిందంటే ఇంతవరకు టీచర్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ జరిగింది. అంటే టీచర్ ఒక వ్యక్తి మాత్రమే క్లాస్లో కదలాలి, టీచర్ ఒక వ్యక్తి మాత్రమే యాక్టివ్గా ఉండాలి, మిగతా పిల్లలందరూ కూడా టీచర్ వైపు చూస్తూ టీచర్ ఏది చెప్తే అది చేయాలి అనేది 2005కు పూర్వం ఉంది. అంటే 1988 కానీ 2000 కానీ ఆ యొక్క కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, నేషనల్ కరిక్యులం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, వీళ్ళు రూపొందించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, సారీ కరిక్యులం ఏదైతే ఉందో 1988 కానీ 2000 కానీ ఎలా ఉన్నాయంటే ఒక్క ఉపాధ్యాయుడే యాక్టివ్గా ఉంటాడు, పిల్లలు యాక్టివ్గా ఉండరు, ఉపాధ్యాయుడే కేంద్ర బిందువుగా సాగింది. అయితే ఎప్పుడైతే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 వచ్చిందో అప్పుడు ఏం జరిగిందంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ విద్యార్థి కేంద్ర బిందువుగా విద్య అనేది స్టార్ట్ అయింది. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు విద్యార్థి యాక్టివ్గా ఉంటాడు, ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్ అంటారు. ఫెసిలిటేటర్ అంటే ఎట్లా అంటే అన్నీ కూడా పిల్లలే చేయాలి కానీ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే కరెక్ట్ చేయడానికి, వాళ్ళు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు దారిలో సరిగా దారిలో మళ్ళీ తీసుకొచ్చి నిలబెట్టడానికి మాత్రమే ఉపాధ్యాయుడు అనేది మారిపోయింది. ప్రతిదీ కూడా పిల్లవాడు యాక్టివ్గా ఉండి నేర్చుకోవాల్సిందే, ఆ విధానాన్ని తీసుకొచ్చారు ఎన్సిఎఫ్ 2005లో. తర్వాత ఇదేంటంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఏంటంటే బయట బాహ్య ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్ని స్కూల్లోకి తీసుకురావడం అండ్ తీసుకొని వచ్చి ఆ పిల్లవాడిని దాంతో అనుసంధానం చేయడం. అంటే ఎట్లా అంటే అంతకుముందు అంతా కూడా మనకి నిర్వచనాలు అన్నీ ఉండేవి, ఇప్పుడు అట్లా కాదు. సోమయ్య ఒక రైతు, అతను పొలం పండిస్తున్నాడు, పొలంలో దోసకాయలు పండిస్తున్నాడు, అతనికి ఇన్ని దోసకాయలు వస్తాయి. ఇట్లా ఏంటంటే అంత ప్రాక్టికల్గా బయట జరిగేది తీసుకొచ్చాయి. అంతకుముందు మనం 6th చూస్తే
డిగ్రీ లెవెల్లో ఏదైతే చదువుతామో దానికి సూక్ష్మీకరించి ఉన్న పుస్తకం లాగా ఉండేది. కానీ అవన్నీ తీసివేశారు. ఇప్పుడంతా కూడా బాహ్య ప్రపంచంతో వేయాలని అంతా మీరు ఇప్పుడు సోషల్ కానీ అవి కానీ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఎన్సిఎఫ్ఎస్సిలో, ఎన్సిఎఫ్ఎస్సి ఉంది కదా, అందులో చాప్టర్ 3లో ఏం చెప్పడం జరిగిందంటే ఎడ్యుకేషన్ గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. అందులో ఇంగ్లీష్ గురించి పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఎట్లా నేర్చుకోవాలయ్యా అంటే, ఒక పిల్లవాడు యాక్టివిటీస్ ద్వారా, ప్రశ్నలు అడగడం ద్వారా అండ్ ఇన్వెస్టిగేషన్ పరిశోధన ద్వారా లాంగ్వేజ్ ఎలా ఉంది, సింగులర్కి ఎస్ కానీ ఈఎస్ కానీ, ఈఎస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎందుకు వస్తుంది, ఇలాంటివి తెలుసుకోవాలనే కుతూహలం అనేది వాళ్ళలో కలిగించాలి. అంతేకాదు వాళ్ళలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు, ఏదైనా కొన్ని అనుభవాలని చెప్పమని వాళ్ళకి. ఇంగ్లీష్లో అమ్మా నువ్వు పార్క్ వెళ్ళావు కదా, అక్కడ నువ్వేం చేసావు, అక్కడ ఏం చూసావు, సో చెప్పు, అది ఇంగ్లీష్లో చెప్పు. సో పిల్లవాడు చెప్తాడు, కొన్ని తెలుగు భాష తెలుగు పదాలు వాడతాడు, కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడతాడు, కొన్ని చోట్ల తెలియక బిక్కమొహం వేస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే టీచర్ హెల్ప్ చేయాలి అతన్ని డౌన్ కాకుండా అండ్ సైకలాజికల్గా డౌన్ కాకుండా. అతనికి ఏం చేయాలంటే అనుభవాలను అతను చెప్పుకోవడానికి సరళంగా చెప్పుకునేటప్పుడు ఏదైనా పదాలు అతనికి తెలియనప్పుడు అందిస్తూ ఉండాలి మధ్యలో. అండ్ దానికి ఉపాధ్యాయుడు వీలైనంత అవకాశాలని రూపొందించుకోవాలి, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి ఉపాధ్యాయుడు. అంటే ఏంటి అంటే ఏం లేదు, ఓ బొమ్మ చూపిస్తాం, అందులో పార్క్ అని రాసి ఉండిద్ది అండ్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాట్ ఈస్ దిస్ అని అడుగుతాం అండ్ పార్క్ అంటాం, వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ అంటారు, సో చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అని వాళ్ళు అంటారు. అట్లా ఒక ఆపర్చునిటీని, హ్యావ్ యు ఎవర్ బీన్ టు పార్క్ అంటారు, అంటే నువ్వు ఎప్పుడైనా పార్క్కు వెళ్ళావా, ఎస్ అంటే హ్యావ్ యూ, సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద పార్క్ అని అడగడం, అట్లా అనమాట. అండ్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటే పిల్లవాడు కేంద్ర బిందువుగా అభ్యసన అనేది ఎలా జరుగుతుంది, పిల్లవాడి యొక్క అనుభవాలు, పూర్వ అనుభవాలను తీసుకోవడం, అతని యొక్క వ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవడం, అతన్ని పార్టిసిపేట్ చేసేటట్టు, పాల్గొనేటట్లు చేయడం ప్రతి దానిలో. సో అన్నీ కూడా ఆటపాటలతో విద్య అనేది ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లాంగ్వేజ్ భాష వల్ల మాత్రమే జ్ఞానం అనేది సమకూరుతుంది. అతనికి ఏదో ఒక భాష వచ్చి ఉండాలి, అప్పుడు ఆ భాషలో చదవడం ద్వారానో వినడం ద్వారానో గ్రహించగలుగుతాడు. సో ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, వీళ్ళు పిల్లవాడు తనలోనే భాషని నేర్చుకునే ఆ ఫెసిలిటీతోనే పుట్టేస్తాడు. అందుకని ఏం చేశారంటే త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. త్రిభాషా సూత్రం అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు కంపల్సరీ నేర్చుకోవాలి. సో దీన్ని 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటారు ఇంగ్లీష్లో. సో దీని ద్వారా మనకి తెలుగు నేర్చుకుంటున్నాం, హిందీ నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నాం. అది 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఇప్పటి వరకు పిల్లల కోసం కరిక్యులం అనేది చూసాము. ఇప్పుడు టీచర్స్కి అంటే బీఎడ్, డిఎడ్ ఇవన్నీ చదువుతున్నాం కదా, ఎంఎడ్, వీటికి సిలబస్ ఎలా ఉండాలి, మిగతా విషయాలు ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఇలాంటివి ఎలా ఉండాలి, దానికోసం అండ్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2006 అండ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 అనేది, ఈ రెండింటిని కూడా ఎన్సిటిఈ ఏర్పాటు చేసింది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. దానికేమో ఎన్సిఈఆర్టీ అండి. సో ఎన్సిఈఆర్టీ, దీనికి కూడా ఎన్సిఈఆర్టీని, ఎన్సిఈఆర్టీ ప్లస్ ఎన్సిటిఈ, వీళ్ళెవరు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఈఆర్టీ అండ్ ఎన్సిటిఈ అంటే టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. వీళ్ళు ఎన్సిఎఫ్టీ ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ 2009 ఏర్పాటు చేశారు. ఇందులో అంటే వీళ్ళు రాశారు ఎలా ఉండాలి రూల్స్, ఎలా ఉండాలి కరికులం, ఇవన్నీ కూడా అంతకుముందు 96లో, 2000లో, 2006లో, 2009లో కూడా వీళ్ళు మార్చారు కరికులంని. తర్వాత 2009 ఫ్రెష్ ఈ బుక్ ఇచ్చినప్పుడు, 2010-16 కాబట్టి ఈ టెక్స్ట్ బుక్, అందులో చాప్టర్ 4లో ఏం చెప్పారంటే టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ రీడిజైన్ చేయబడాలి. ఎందుకు రీడిజైన్ చేయబడాలంటే ఇప్పటి వరకు కూడా అంత ఫోకస్ అంతా కూడా టీచర్ మీద ఉంది. టీచర్ ఎలా ఉండాలి, చక్కగా అంతా కూడా ఆహార్యం బాగుండాలి అండ్ తాను మాదిరిగా ఉండాలి, అసలు టీచరే చెప్పాలి, టీచరే వాగాలి అండ్ 40 నిమిషాలు కూడా టీచర్ ఒక గొంతు పెట్టుకుని అరుస్తూ ఉండాలి, ఈ విధంగా. ఇప్పుడు అట్లా కాదు, క్లాస్ రూమ్లో గొడవ గొడవగా ఉండిద్ది వీళ్ళు చేసిన దానివల్ల. ఎందుకంటే పిల్లల్ని గ్రూపులుగా చేయాలి,
పిల్లల్ని గ్రూప్గా చేసి గ్రూప్ వర్క్ ఇవ్వాలి. ఇండివిజువల్ వర్క్ ఉంటుంది, ఇండివిజువల్ రీడింగ్ ఉంటుంది, గ్రూప్ రీడింగ్ ఉంటుంది, అండ్ రోల్ ప్లే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి మధ్య కనీసం 1 కిలోమీటర్ దూరం ఉంటే కానీ సరిపోదు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే టీచరు ఒక గోడ దగ్గర ఉండి ఆ బోర్డు మీద రాస్తూ ఉంటే సరిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి గ్రూప్ టీచర్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ అండి. అది అసలు పెట్టేశారు. టీచర్ ఏంటంటే చూస్తూ ఉండాలి, కాపలా కాయాలి, అది మెయిన్. సో అతను ఏదైనా తప్పుదారిలో వెళ్తున్నాడు అంటే సరిచేసి ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పే విధంగా ఉండాలి, లాంగ్వేజ్ని కరెక్ట్ చేయాలి. సో ఫోకస్ ఆన్ ద చైల్డ్ అంతా కూడా ఇప్పుడు విద్యార్థి కేంద్ర బిందువు అయిపోయాడు. అండ్ ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోకి వస్తున్నాం. లక్ష్యాలేంటి, అసలు ఇంగ్లీష్ని ఎందుకు బోధించాలి? అయితే ఇక్కడ టీచింగ్ ఇంగ్లీషే కాదు, టీచింగ్ ఎనీ లాంగ్వేజ్ అనేసి కొంత ఇవ్వడం జరిగింది. మొదట ఏంటంటే లెర్నింగ్ లాంగ్వేజ్ అంటే భాషని నేర్చుకోవడం అంటే ఏదో మాట్లాడడం కాదు, పిల్లవాడు తన యొక్క ప్రతి భాష ఆ యొక్క మాట్లాడే. అండ్ మనం మొన్న చెప్పుకున్నాం ఏది చాప్టర్ 3లో, మనం మాట్లాడాలంటే చాలా అవయవాలు సహకరించాలి. ఆ అవయవాలన్నిటినీ కూడా ఎదుగుదల జరుగుతున్న కొద్దీ భాష అనేది పిల్లవాడికి వస్తుంది. దాన్ని ఏం చేయాలి, అతను చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటేనే కానీ అది కుదరదు. సో మదర్ టంగ్ మాతృభాష అనేది సహజంగా సహజ సెట్టింగ్ అంటే అమ్మ దగ్గర నేర్చుకుంటాడు, సహజంగా నేర్చుకుంటాడు. కానీ ద్వితీయ భాష దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అంతా కూడా ఒక కల్పిత వాతావరణంలో నేర్చుకుంటాడు. సో ఆ విధంగా ఏం జరుగుతుందంటే కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేస్తుంది. ఇంతకుముందండి యాక్చువల్గా ఒక భాష చాలు, మాతృభాష వస్తే సరిపోతుంది, తర్వాత 5-6 నుంచి ఇంగ్లీష్ హిందీ అనేది నా ఇది ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు పందా మార్చుకున్నారు. కొన్ని సిద్ధాంతాలను పట్టుకొని ఏంటంటే ప్రైమరీ అసలు పిల్లవాడు పుట్టుకతోనే భాషని నేర్చుకునే జ్ఞానం వాడి మైండ్లో లెఫ్ట్ ఫ్రంట్ లోబ్లో ఉంది. కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క భాషల్ని పెట్టేస్తే అన్ని భాషలు నేర్చేసుకుంటాడు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అన్ని భాషలు కూడా నేర్చుకునే స్వతహాగా అతనిలో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో అన్ని భాషలు రుద్దేయండి అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. నిజం నిజం ఇది. యాక్చువల్గా ఎంత పాలిస్టిక్ చెప్పినా కరెక్ట్ వర్డ్ అయితే మాత్రం అయ్యే. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం నమ్ముతుందంటే అప్పటికే ఎంతో కొంత స్కూల్కి వచ్చే నాటికి పిల్లవాడు మొదటి మాతృభాషలో ఎంతో కొంత పట్టు ఉంటుంది, రాగానే వాడికి రెండో భాషని కూడా మొదలు పెడితే మొదటి భాషలో ఏదైతే వాడు నేర్చుకున్నాడో ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానం ఉపయోగించుకొని రెండో భాషని ద్వితీయ భాషని కూడా నేర్చుకుంటాడు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్లాసుల నుంచి 2 లాంగ్వేజెస్ను మొదలు పెట్టేయాలి అనేసి స్టార్ట్ చేశారు. అయితే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం కోడ్ స్విచ్చింగ్ అంటారు. కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడమంట, అతను ఏం చేస్తాడంటే నేను వెల్ అంటాడు, అంటే నేను బాగున్నానని. లేదా అతను మాట్లాడేటప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని తెలుగు పదాలు కొన్ని ఆంగ్ల పదాలు మిక్సింగ్ చేస్తాడు, దాన్ని కోడ్ స్విచ్చింగ్ అంటారు. అంటే రెండు భాషల కలయికతో కొత్త భాష మాట్లాడుతుంటాడు అన్నమాట, అది కోడ్ స్విచ్చింగ్. మీకు ఈ కోడ్ స్విచ్చింగ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే భాష కిచిడి కిచిడి హోగయా అంటారు కదా, అట్లా అన్నమాట. పిల్లవాడిలో ఈ కోడ్ స్విచ్చింగ్కి గల కారణాలు ఏంటంటే మాట్లాడే పిల్లవాడికి ఆంగ్ల భాషలో వీలైనన్ని పదాలు దొరక్కపోవడమే మెయిన్ కారణం. సో ఒకేసారి నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకో దీంట్లో ఒక పాజిటివ్ ఉంది, కోడ్ స్విచ్చింగ్ అనేది ఒక ఎఫెక్ట్ అంటే ఒక ఫలితం. అండ్ పాజిటివ్ ఏంటయ్యా అంటే ఇతను 2 లాంగ్వేజెస్లు కూడా నేర్చుకుంటున్నప్పుడు 2 లాంగ్వేజెస్ కూడా ఇతనిలో డెవలప్ అవుతాయి, ప్లస్ 2 కూడా సహకరించుకొని పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఇది పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది పాజిటివ్గా ఆలోచించింది గవర్నమెంట్. అంటే ఏంటంటే 2 భాషలు సమాంతరంగా నేర్చుకుంటున్నప్పుడు ఒక భాష మరి ఒక భాష ఏమవుతాయంటే సహకరించుకుంటాయి అన్నారు. దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటారు. అయితే దీనిలో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కోడ్ స్విచ్చింగ్. ఈ సహకరించే దశలో ఏం జరుగుతుందంటే తెలుగుని ఇంగ్లీష్ని రెండింటిని కిచిడి కిచిడి చేసి మాట్లాడే జరుగుతుంది. అప్పుడు టీచర్ యొక్క పాత్ర ఏంటంటే ఎందుకు వస్తుంది ఈ కోడ్ స్విచ్చింగ్ అంటే ఆంగ్ల భాషలోని పదాలు ఇతనికి తెలియదు కాబట్టి ఆ పదాలని పరిచయం చేయడం జరుగుతుంది టీచర్. సో దాంతో ఉపాధ్యాయుడు చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే
కోడ్ స్విచ్చింగ్కి చిన్నగా దూరం అయిపోయి పాజిటివ్ ట్రాన్స్ఫర్లో పడతారు. ఉపాధ్యాయుని యొక్క విధి ఇంకోటి ఏంటంటే, ఆంగ్ల భాషకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఇవ్వాలి, అంటే ఆంగ్ల భాషే ఉండేటట్టు చూడాలి పాఠశాలలో. అండ్ అతనికి చక్కగా ఆహ్లాదంగా నేర్చుకునే కృత్యాలను అందించాలి, యాక్టివిటీస్. అండ్ అతను మాట్లాడుతున్నప్పుడు, కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు పోతాయి. తప్పులు పోతే నీకు రాదులేరా, నీకు అంత సీన్ లేదులేరా, తప్పు రా నువ్వు చెప్పేదని అనకూడదు. అతన్ని చిన్నగా ఏం చేయాలి అంటే, నో ప్రాబ్లం, నువ్వు బాగా వచ్చింది అని చెప్పాలి. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఇట్లానే మాట్లాడితే రేపు నువ్వు మంచి గొప్ప వక్తవైపోతావు అని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ట్రయల్ ఎర్రర్ అనేది తెలుసు, అంటే ప్రయత్నిస్తాడు తప్పు పోతుంది, మరలా ప్రయత్నిస్తాడు మళ్ళా తప్పు పోతుంది, ఇంకోసారి ప్రయత్నించినప్పుడు మాత్రం కరెక్ట్ చేస్తాడు. అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. సో మనకు తెలుసు, ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం, మొదట ఒక పదం ఉన్నాయి పలుకుతాడు, తర్వాత రెండు పదాలు ఉన్నాయి పలుకుతాడు. అయితే ఇలా పలికే క్రమంలో అతనికి ఏంటంటే, టీచర్ చెప్పేటప్పుడు హావభావాలతో చెప్పగలిగే ఉండాలి, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించితే ఈజీగా దాన్ని అతను చెప్పగల హ్యాపీ అంటే ఆనందం అనేది చక్కగా చూపించగలుగుతాడు. అండ్ పిల్లలు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మొదట నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే చెప్పరు, చక్కగా నవ్వడము లేకపోతే తల అటు ఇటు ఊపడము, ఎస్ ఆర్ నో వరకే పరిమితం అయిపోతారు. వీళ్ళకి ఒక ప్యాసేజ్ చదివినప్పుడు ఆ ప్యాసేజ్ అంతా వాక్యం అంతా కూడా అర్థమవుతుంది, ఆ యొక్క ప్యాసేజ్ మొత్తం అర్థమవుతుంది, కానీ లైన్ టు లైన్ కానీ వర్డ్ టు వర్డ్ అడిగినప్పుడు అర్థం చేసుకోలేరు, అండ్ చెప్పలేరు వర్డ్ టు వర్డ్ అడిగినప్పుడు. సో అప్పుడు ఎట్లా, టీచర్ యొక్క డ్యూటీ ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండ్ ఆ క్వశ్చన్స్ని ఉపయోగించి వాళ్ళకి ఎంత అర్థమైందనేది తెలుసుకోవాలి. అండ్ సెంటెన్స్ కంప్లీషన్ టాస్క్ అండ్ అంటే ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ డాష్, సో ఆ ప్యాసేజ్లో ఉంటుంది అడుగుతారనమాట. సో అట్లా సెంటెన్స్ కంప్లీషన్ టాస్క్, ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడం అట్లాంటివి. అండ్ సో ఇంగ్లీష్ బోధించేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను ఇచ్చారు, ఏంటంటే వాట్ వీ టీచ్, మనం ఏం బోధిస్తున్నాం, హూమ్ వీ టీచ్, ఎవరికి బోధిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్కేజీ వాళ్ళకి బోధించే విధానం వేరుగా ఉంటుంది, పీజీ వాళ్ళకి బోధించే విధానం వేరుగా ఉంటుంది. అండ్ పీజీ వాళ్ళకి చెప్పే ఉదాహరణలు ఎల్కేజీ పిల్లలకి చెప్పామనుకోండి వాళ్ళకి అర్థం కాదు, కానీ ఎల్కేజీ వాళ్ళకి చెప్పేది పీజీ వాళ్ళకి చెప్తే కొంచెం తక్కువ స్థాయిలో ఉండొచ్చు, అట్లా ఉంటుంది. వై వీ టీచ్, అసలు ఎందుకు చెప్తున్నాం అది కూడా ఉండాలి, లక్ష్యం కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఎందుకు మీకు టీచ్ చేస్తున్నా, అర్థం అవ్వాలి, రేపు మార్కులు రావాలి అది. అండ్ హౌ వీ టీచ్, ఎలా టీచ్ చేస్తున్నాం, ఎలా బోధిస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక టీచర్ మైండ్లో పెట్టుకొని, కీప్ ఇన్ మైండ్ క్వశ్చన్స్ లైక్ ఇలా, ఈ ప్రశ్నలన్నిటి కూడా మైండ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా బోధించాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆంగ్ల భాషలో గనక ధారాళత అండ్ మాస్టరీ రావాలి అంటే ఇంగ్లీష్ని సబ్జెక్టుగా కాదు మీడియంగా బోధించాలి అనేది మొదలైంది, అందుకే ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో 2008కి ముందు ఇంగ్లీష్ మీడియం లేవు స్కూళ్ళు, చాలా తక్కువ, కానీ 2008 తర్వాత సక్సెస్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి, ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది. అండ్ ఇంకో విషయం కూడా జరిగింది ఇంగ్లీష్లో ఏంటంటే, వొకాబులరీ గ్రామర్ నేర్పించడం కాకుండా అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే మాట్లాడడం అనేది మొదట జరగాలి అనేసి మొదలుపెట్టారు. అంటే రాయడం చదవడం కన్నా కూడా ముందు మాట్లాడాలి, అది వస్తే తర్వాత ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, ముందే వొకాబులరీ నేర్పించడం గ్రామర్ నేర్పించడం ఇవి కాదు అనేసి ఓ కొత్త వాదన బయలుదేరింది, ప్రస్తుతం అదే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు మనం ఆంగ్ల భాషని ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఎందుకు బోధిస్తున్నాం, దాని లక్ష్యాలు ఏంటి, ఏ లక్ష్యాలతో బోధిస్తున్నాం అంటే, ఒకటి, మాట్లాడడం రాయడం అనేది తెలియాలి వాళ్ళకి ఏ దశలో, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ లెవెల్లో. అంతేకాదు వాళ్ళు చాలా చక్కగా ఆనందమయంగా వాళ్ళు కృత్యాలని చేయగలగాలి, అంతేకాదు వాళ్ళ తోటి వాళ్ళు టీచర్ ఎవరు, టీచర్స్ ఎవరైతే ఆంగ్ల భాషను మాట్లాడేటప్పుడు వాళ్ళు కనీసం అర్థం చేసుకోగలగాలి, కొన్ని పదాలనైనా మాట్లాడగలగాలి అండ్ చిన్న చిన్న వాక్యాలైనా మాట్లాడగలగాలి. అంతేకాదు వాళ్ళు అర్థం చేసుకోవాలి అండ్ సెంటెన్సెస్ని ప్యాసేజెస్ని అర్థం చేసుకోవాలి, రైమ్స్ పోయమ్స్ వాటిని అర్థం చేసుకోగలగాలి. అంతేకాదు పదాలని ఫ్రేజులని సెంటెన్స్ని వీటిని గుర్తుపట్టి రాయగలగాలి కూడా, ఆ విధంగా
లక్ష్యాలు అనేవి ఉన్నాయి. లర్నింగ్ టు స్పీక్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ద షార్టెస్ట్ వే టు రీడ్ అండ్ రైట్. ఒక భాష మాట్లాడడం వచ్చిందంటే అదే షార్ట్ కట్ అంట. ఫస్ట్ షార్ట్ కట్ అంటే ఏంటంటే ఆ భాష మాట్లాడడం చేయాలి, ముందు మాట్లాడాలి. మన స్కూళ్ళల్లో ఉన్న అండ్ మెయిన్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే మాట్లాడడం అనేది మనకి ఎక్కడైనా ఇండియాలో ఎక్కడ కూడా ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు. అండ్ అందుకని ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్స్లో అసలు తెలుగు భాషని ఏమాత్రం ప్రోత్సహించరు, ఓన్లీ ఆంగ్ల భాష మాత్రం మాట్లాడాలని పెడతారు. అట్లా ఆ యొక్క పరిసరాలను క్రియేట్ చేయాలని చూస్తారు. సో అందుకని మాట్లాడడం కనుక వస్తే చదవడం రాయడం ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ని ఒక మాధ్యమంగా అంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి. సో ఎప్పుడు దాకా ఉండాలి ఇంగ్లీష్ మీడియం? ఎప్పుడు దాకా అంటే ఏదైనా భారతీయ భాష దాని స్థానాన వచ్చేంత వరకు కూడా ఇంగ్లీష్ ఉండాలి అనేసి మెయిన్ అనుకున్నారు ఫస్ట్లో రాజ్యాంగం ఏర్పాటు చేసేటప్పుడు. అండ్ రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో రాసేటప్పుడు ఏమనుకున్నారంటే ఆంగ్ల భాష మనకు అఫీషియల్ లాంగ్వేజ్గా వెళ్తుంది ఎప్పటి వరకు అంటే ఏదైనా భారతీయ భాష దాన్ని రీప్లేస్ దాని స్థానాన వచ్చేంత వరకు. కానీ కుదరలా. ఎందుకు కుదరలేదంటే టెక్నికల్ కానీ ప్రొఫెషనల్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది. సైంటిఫిక్ జర్నల్స్ కానివ్వండి అండ్ ఏవైనా కానివ్వండి పరిశోధనలు కానివ్వండి ప్రతిదీ కూడా ఎక్కువగా ఆంగ్ల భాషలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి దాన్ని స్థానాన్ని భర్తీ చేయగలిగింది వేరేది రాలేదు. కాబట్టి ఇంకా ఆంగ్ల భాష అనేది అఫీషియల్ లింక్ లాంగ్వేజ్గానే పరిగణించబడుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతటితో 2వ యూనిట్ సమాప్తం అయింది. అండ్ మీరు గనక ఈ పాఠం నేను మీకు కష్టపడి లేదా ఏదైనా ప్రయత్నం చేశాను అని మీకు అనిపిస్తే మీరు అండ్ డొనేట్ చేయవచ్చు అండ్ కాంట్రిబ్యూట్ చేయవచ్చు నాకు. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి అండ్ గూగుల్ పే అండ్ పేటిఎం. ఈ వీడియోల వల్ల నేను ఎంతో కొంత నేర్చుకున్నాను. అండ్ నేను ఇన్స్టిట్యూషన్లో ఎంత ఇచ్చేసా ఇంతలాగేం చెప్పలేదు. అండ్ దీని ద్వారా నేను సులభంగా నేర్చుకోగలిగాను. 1కి 2 సార్లు చదివితే నాకు బాగా వచ్చేస్తుంది, ఎంతో కొంత మార్పు నాలో జరిగింది అనుకొని. అండ్ మీరు ఏదైనా నన్ను ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి అనే ఉద్దేశం ఉంటే మీరు అండ్ కాంట్రిబ్యూట్ చేయొచ్చండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.